అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కంటెంట్ వచ్చేసరికి మంగళవారం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఇళ్ల పట్టాల పంపిణీపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి దీనికి సంబంధించిన సర్వే పూర్తి అయిపోయి ఫైనల్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. అన్నీ సక్రమంగా జరుగుంటే ఉగాది నాడు లేదా అంబేద్కర్ జయంతి నాడు పేదలందరూ ఇళ్ల పట్టాలను అయితే అందుకునేవారు. అయితే ఆ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూలై 8వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈ విషయం మనలో చాలామందికి తెలుసు. అయితే ఈ కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేసిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇళ్ళు లేని పేదలకి మరో ఛాన్స్ అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అప్లై చేసుకోలేదో లేదా అర్హులై ఉండి కూడా రిజెక్ట్ అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ తిరిగి అప్లై చేసుకోవడానికి ఒక సూపర్ ఛాన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి గవర్నమెంట్ స్కీమ్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ విత్ అనిల్ కుమార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లో మరొక శ్రేష్టమైన పథకం ఈ ఇళ్ల పట్టాల పంపిణీ అని చెప్పవచ్చు. ఈ పథకానికి చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. వారిలో అర్హులైన చాలామంది పేర్లు ఎలిజిబుల్ లిస్టులో రావడం జరిగింది. అన్నీ కానీ ప్రాపర్గా జరుగుంటే వారు ఉగాది నాడు ఇళ్ల పట్టాలను అయితే అందుకునేవారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ కార్యక్రమం పోస్ట్ పోన్ అవడం జరిగింది. అయితే అర్హులై ఉండి కూడా ఈ పథకానికి కొంతమంది అప్లై చేసుకోలేదు. కొంతమంది అప్లై చేసుకున్న కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళ పేర్లు ఇనెలిజిబుల్ లిస్టులో రావడం జరిగింది. వారందరూ కూడా మరో ఛాన్స్ వస్తే మిస్ చేసుకోకూడదని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. వాళ్ళందరికీ శుభవార్తనే చెప్పాలి. మంగళవారం నాడు కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకోవడానికి అర్హులైన వారికి మరో అవకాశం ఇవ్వాల్సిందిగా ఆ కాన్ఫరెన్స్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్కి గాను 15 రోజుల గడువునైతే ఇవ్వడం జరిగింది. అంటే మే 6వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ తేదీల్లో అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఆ తేదీల్లో గాని వారు అప్లై చేసుకుంటే వారి యొక్క ఫైనల్ జాబితాని జూన్ 6వ తేదీ లోపుగా వారి సచివాలయాల్లో ప్రదర్శించవలసిందిగా ఈ కాన్ఫరెన్స్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వాలంటీర్ ద్వారా లేదా వారి యొక్క సచివాలయానికి వెళ్ళి ఈ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోండి. వీరి యొక్క ఫైనల్ జాబితాని జూన్ 7వ తేదీలోగా వారి సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సెకండ్ టైం అప్లై చేసుకున్న వారికి, ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వారికి వీరందరికి కూడా జూలై 8వ తేదీన అంటే వైఎస్ఆర్ జయంతి రోజున వీరందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా తప్పకుండా అప్లై చేసుకోండి. అంతేకాకుండా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి ఒకవేళ స్థలం సరిపోదు అనుకుంటే, అంటే ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో ఏదైనా ల్యాండ్ తక్కువ అవుతుంది అనుకుంటే వెంటనే కొనుగోలు చేయవలసిందిగా కూడా కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్ను మీరు స్క్రీన్ మీద గమనిస్తున్నారండి. దాంట్లో డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్లు ఒకసారి చదువుతాను, వినండి. ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు. మరో 15 రోజులు సమయం ఇచ్చి దరఖాస్తులు తీసుకోవాలని, పరిశీలన అనంతరం గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను పెట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా జూలై 8న 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను ఇవ్వనున్నట్లు చెప్పారు. మే 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జాబితాలను ప్రదర్శించాలని, ఆ తర్వాత మరో 15 రోజుల పాటు పరిశీలించి జూన్ 7లోగా తుది జాబితాలను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఏమైనా కొత్త భూములు కొనుగోలు చేయాల్సి వస్తే వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. పక్షపాతం లేకుండా ఈ ప్రక్రియనైతే కొనసాగించాల్సిందిగా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొనడం జరిగింది. ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సంబంధించి ఫస్ట్ ఛాన్స్ ఎవరైతే మిస్ అయ్యి రెండో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారో వారందరికి కూడా ఇదొక మంచి సదవకాశంగా భావించవచ్చు. కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకుండా అందరూ అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి వెంటనే షేర్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి గవర్నమెంట్ స్కీమ్ యొక్క అప్డేట్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.